జెమిని, లడ్డా పూర్తిగా మారిపోయారన్న నమ్మకంతోనే ఈ సొసైటీలో తిరిగే అవకాశం కల్పించాం. నక్సలైట్లను మీ మీద కేసులు ఎత్తివేస్తాం, ఆయుధాలను వదిలేయమని ప్రభుత్వమే ప్రకటించింది. మేము కూడా అదే పద్ధతిలో రౌడీలకి గూండాలకి అవకాశం ఇచ్చాం. వాళ్ళల్లో ఎంతో మార్పు కూడా కనిపించింది. జెమిని రౌడీజాన్ని పూర్తిగా మానేసి కాలేజీలో చేరాడని కూడా విన్నాం. మంచి మార్గంలో నడిచే వారికి నా సహకారం ఎప్పుడూ ఉంటుంది. నో మోర్ ఎక్స్‌ప్లనేషన్స్. నేను ఇంకేం వినదలుచుకోలేదు సార్. గుడ్ ఈవినింగ్. ఈ కాలేజీ పుట్టాక క్యాంపస్ లోకి పోలీస్ అనేవాడు అడుగుపెట్టి అరగడు. తమరు వచ్చాక లాడ్జింగ్ మీదకి రైడింగ్ వచ్చినట్టు డైరెక్ట్ గా క్లాస్ రూమ్ లోకి వచ్చేస్తున్నారు. మీరు వచ్చారు అంటే విద్యార్థులు క్లాసులకు రావడానికి భయపడుతున్నారు, లెక్చరర్స్ క్లాసులు తీసుకోవడానికి రానంటున్నారు. ఐఎమ్ సారీ, యు ఆర్ డిస్మిస్డ్. నమస్కారం సార్. హాయ్ జెమిని, హౌ ఆర్ యూ? ఎస్ఆర్ఆర్ సివిఆర్ కాలేజ్ ప్రిన్సిపల్ నాకు తెలుసు, అతనితో మాట్లాడతాను. కావాలంటే నిన్ను డే కాలేజీలో జాయిన్ చేయిస్తాను. వద్దు సార్, నేను నైట్ కాలేజీలోనే జాయిన్ అవుతాను. అయితే మరో నైట్ కాలేజీలో నేను చేర్పిస్తాను. కాదు సార్, అదే నైట్ కాలేజీలో చేర్పించండి. అదేంటయ్యా, నీకు చదువుకోవడం ముఖ్యంగాని ఏ కాలేజ్ అయితే ఏంటి చెప్పు. ఏ కాలేజీలో అయితే మీ పోలీసులు వచ్చి నన్ను అరెస్ట్ చేశారో అదే కాలేజీలో జాయిన్ అయితే నాకు గౌరవంగా ఉంటుంది. ఓహో, అది కూడా పాయింటే. జెమిని, ఆ ప్రిన్సిపల్ పేరేంటి? విశ్వనాథం. గవర్నమెంట్ గుమస్తా ఉద్యోగానికి సెలెక్ట్ అయిన వాడికి కూడా క్రిమినల్ రికార్డు ఉంటే ఉద్యోగం ఇవ్వదు సార్. అలాంటిది ఒక రౌడీని కాలేజీలో ఎలా జాయిన్ చేసుకోమంటారు? అంటే మీ ఉద్దేశం రౌడీ ఇక లైఫ్ లాంగ్ రౌడీగానే ఉండిపోవాలంటారా? అన్నప్రాసనప్పుడు పిల్లాడు చేతిలో కత్తి పట్టుకుంటే వాడు ఎప్పటికీ రౌడీలాగే ఉండిపోతాడని చంపేస్తామా? మీరు గురువులండి, పాఠాలతో పాటు గుణపాఠాలు చెప్పాలి. సత్యం ఫోన్ మీకే. విశ్వనాథం స్పీకింగ్. యా సార్, నమస్కారం సార్. నేను రాజకీయాల్లోకి రాకముందు గుంటూరు నార్త్ సెంటర్ లో పిక్ పార్టీ కొట్టేవాడు సార్. ఎస్పీ సీతారామన్ కొట్టిన కొట్టుడికి పాస్ పోసుకుని మరి ప్రజాసేకుండా అయిపోలా సార్. అయినా కుర్రాడు ఏమన్నా ఎడ్యుకేషన్ మినిస్టర్ అడుగుతున్నాడా? ఎడ్యుకేషన్ కదండి అడుగుతుంది, ఇవ్వండి. అలాగే సార్. బాబు, నువ్వు ఈ రోజే వచ్చి కాలేజీలో జాయిన్ అవ్వు. ఎక్స్క్యూజ్ మీ సార్, రికమెండేషన్ చేయడం కూడా దిగజారడమే, కానీ తప్పలేదు. ఎందుకంటే మా వాడు నిలబడాలి, అదే నా కోరిక. వెళ్ళరండి. ముందు నేను కాలేజీలో రికమెండేషన్తోనే జాయిన్ అయ్యాను సార్, కానీ అది బల్బ్. ఇప్పుడు కూడా రికమెండేషనే, కానీ ఇది బల్బ్ కాదు సార్. సిన్సియర్గానే మారిపోదామని ట్రై చేస్తున్నాను.